తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలో చేరిన స్పీకర్ ఈ రోజు అర్ధరహిత ప్రకటనలు చేయడం సమంజసం కాదని టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు. టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అవసరం లేదని స్పీకర్ చెప్పడాన్ని ఆయన ఖండించారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర మహిళలకు ప్రత్యేక గౌరవం కల్పిస్తూ టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక స్థానం కల్పించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆకుతోట రమేష్, చిట్టేటి పెరుమాళ్, మాధవ్ నాయుడు, అలవల శ్రీనివాసులు, ఏజీ కిషోర్, మునిరాజా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు పాపకంతో శాసనసభ్యుడయ్యి ఈ రోజు వైసీపీలో చేరి చంద్రబాబు నాయుడు గారికి జగ్పేసకి భద్రత లేకుండా ఉంటే ఆయన ఫినిష్ అయిపోతాడని చెప్పని మాట్లాడడం అది ఎంత దుర్మార్గమైన చెడు. ఒక స్పీకర్గా మాట్లాడేసిన మాటలు కాదు. అసలు స్పీకర్గా అతను అనర్హుడు. అయితే ఏ ఉద్దేశంతో ఈ కుట్ర చేస్తున్నారో, ఎందుకు ఈ విధమైన పన్నాగాలు పంతున్నారో, ఆయన కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తారంట, నీ లెటర్ చెత్త కుప్పలో వేసినట్టు వేస్తారే కానీ ఆయనకి భద్రత అనేది కేంద్ర ప్రభుత్వం ఈరోజు జట్ కేటగిరీ ఇస్తుందంటే ఆయనకి ఏ విధమైన థ్రెట్ ఉందో, గతంలో ఎన్నిసార్లు ఆయన మీద నక్సలైట్లు అటాక్ చేశారో ఈ రాష్ట్ర ప్రజలకి ఈ దేశంలో ఉండే అందరికీ తెలుసు. చేతకాని దద్దమ్మ, నువ్వు విధమైన ఆరోపణలు చేయడం మంచిది కాదు. నువ్వు ఒకవేళ స్పీకర్గా రాజీనామా చేసి మరి నువ్వు ఏదైనా మాట్లాడు కానీ ఆ రాజ్యాంగ పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం భావ్యం కాదని చెప్పని ఆ స్పీకర్కి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మేము కూడా శాసనసభ్యుడిగా ఉన్నాం, మరి కేఆర్ సురేష్ రెడ్డి స్పీకర్గా ఉన్నాడు, ఎంత హోందాగా ఉన్నాడో అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవని చెప్పని ఈ దద్దమ్మనికి నేను తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో ఏదన్నా సొంత పనుల మీద కానీ హాస్పిటల్కి కానీ ఏదన్నా వెళ్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సౌకర్యం కల్పిస్తున్నారంటే చంద్రబాబు గారికి మహిళల పట్ల ఉన్న ఔదార్యం, గౌరవం ఎంతో ఒకసారి ఆలోచించాలని మనం చేస్తాం. వైఎస్ఆర్ ప్రభుత్వం మోసం చేసింది. పుట్టిన బిడ్డకంతా నేను చేయతనిస్తాను, ఉచితంగా చదివిస్తాను, ఒకటో క్లాస్ నుంచి డిగ్రీ దాకా చదివిస్తానని చెప్పి దీర్ఘాలు తీసిన వరకు ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ఒక్కరికి మాత్రమే అమ్మ ఓడిచ్చాడు. రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు ఆయన. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటేది, పిల్లల్ని ఎంతమంది చదివించుకున్నా ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అది ఒకరైనా ఇద్దరైనా ముగ్గురైనా ముగ్గురికి నెలకి 15,000 రూపాయలు, సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి తెలియజేశాడంటే విద్యని, పేదవాళ్ళ విద్యను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో దీని ద్వారా తెలుస్తూ ఉండదు. రైతుకి ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 చొప్పున మరి 5 సంవత్సరాలకి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పని తెలియజేస్తుంది. గతంలో ఇచ్చిన రుణమాఫీని కూడా చూసా తప్పకుండా అమలు పరుస్తానని చెప్పన్నాడు. ఈరోజు యువతను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మరి తన ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేశారు. సూలూరుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా సూలూరుపేట పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా ఉంది. అదేవిధంగా గ్రావులు, ఇసుక ఈ మాఫియాకి అడ్డమే లేకుండా ఉంది. గంజాయి ఏమైనా లేదు ఇంకోటి చేసినా మరి ఉక్కుపాదం మోపి వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పని కూడా నేను మనం చేస్తూ చెంగాళమాత పరమేశ్వరి చైర్మన్, ఆలయ చైర్మన్ బాలచంద్రరాయుడు గారు నిజంగా చాలా గొప్పగా పనిచేస్తున్నాడు. ఇది నేను వ్యక్తిగతంగా ఆయన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను, పార్టీ పరంగా కాదు. ఎందుకంటే పనిచేసే వ్యక్తిని ఎప్పుడు మెచ్చుకోవాలా. మరి ఈరోజు అమ్మన్నకి తిరణాలు చేసేదానికి అక్కడ సుమారు 15 ఎకరాలు సేకరించి మరి దాన్ని సదును చేసి సొంత డబ్బు నిధులతో చేస్తున్నాడని తెలిసింది. ఇది చాలా సంతోషం అనే విషయం. మరి ఆ తిరణాలు కూడా పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని అన్ని పార్టీలను ఆహ్వానించి మరి అందరితో సమక్షంలో తిరణాలు జరిపేదానికి ఆయన చర్యలు చేపడతాడని నేను ఆశిస్తున్నాను. మరి దీంట్లో ఎలాంటి రాజకీయాలు తావి ఇవ్వడని చెప్పని నాకు పూర్తి నమ్మకం ఉంది. మరి ఆయన చేసే అమ్మవారి సేవలు ఆయన నిమగ్నం అయిపోయాడు కాబట్టి ఆయన చేసే సేవలకి మా తెలుగుదేశం పార్టీ సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మి నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసిలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేకన ఎంపీసీలో 987 మార్కులతో
జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఎస్సీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఎస్సీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు. సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.